కరీంనగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి 30,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందుతారన్నారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉప ఎన్నికను ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న రిటర్నింగ్ అధికారిపై ఎన్నికల సంఘానికి త్వరలో ఫిర్యాదు చేస్తామన్నారు ఉత్తమ్. మద్యం డబ్బుతో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారం గడువు ముగింపు సమయం దగ్గర పడుతున్నట్టు ప్రచారంలో పార్టీలన్నీ కూడా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. ప్రచారం ఏ రకంగా సాగుతుందో ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ప్రచారం సాగుతుంది, ఎట్లా ఉందంటారు? బ్రదర్, ప్రచారం బాగా కొనసాగుతుంది. బట్ ప్రచారం కంటే ఎక్కువ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ ప్రాంత ప్రజలకి మేము చాలా పెద్ద స్థాయిలో అభివృద్ధి చేసినాం. అదేవిధంగా చాలా నిజాయితీతో నిబద్ధతతో ప్రజా జీవితంలో ఉన్నాం. ఇది డెఫినెట్గా హుజూర్ నగర్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 30,000 ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తామని చెప్పి సైరెడ్డి కావచ్చు, అటు మంత్రులు కావచ్చు చెప్తున్న పరిస్థితి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటమి ఖాయమని కూడా చెప్తున్న పరిస్థితి, దీన్ని మీరేమంటారు? సరే, మాట్లాడేవాళ్ళు కొంతమంది జీవితంలో వార్డ్ మెంబర్ కూడా గెలిచిందా లేదా ఆలోచన చేసుకోవాలి. నా మీద ఓడిపోయిన వాళ్ళు కూడా మేము 30,000 గెలుస్తా అంటే ఎట్లా, నా మీద 30,000 ఓడిపోయినా ఇప్పుడు గెలిపిస్తా అంటే ఎట్లా? ఇవన్నీ సరైన వాదన కాదు. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో మేము డెవలప్మెంట్ చేసినాం, ఒక పద్ధతిగా రాజకీయం ప్రజా జీవితంలో ఉన్నాం. ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి ఏ విధంగా ప్రజలందరినీ భయభ్రాంతికి గురి చేసిండు, ఏ విధంగా పోలీస్ శాఖని మిస్యూజ్ చేసిండు, ఒక ప్రశాంతంగా ఒక ఘర్షణరహిత వాతావరణం ఉన్న హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీని ఏ విధంగా భయభ్రాంతులు చేసిండో మొత్తం ప్రజలు గమనిస్తుండ్రు. డెఫినెట్గా టీఆర్ఎస్ క్యాండిడేట్కి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అర్హత, ఆ క్వాలిటీస్ లేవు అని మాత్రం ప్రజల్లో స్పష్టంగా ఉంది. సార్ చెప్పండి, బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కుమ్మక్కయింది, కాంగ్రెస్ ఓటమి భయంతో అటు బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కని పరిస్థితుల్లో వాళ్ళతో కుమ్మక్కయి అధికారులను ట్రాన్స్ఫర్ చేసి నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎన్నికను ఇటు గెలవాలని ప్రయత్నం కాంగ్రెస్ చేస్తామని చెప్పుకుంటున్నారు. సరే, అది ఏదో ఒక పిచ్చి మాట. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ ప్రధాన ప్రత్యర్థులు అనే విషయం అందరికీ తెలుసు. ఎస్, మేమే సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వరులపై సుదీర్ఘ లిఖితపూర్వమైన కంప్లైంట్ 24 సెప్టెంబర్కి ఇచ్చినాం. దాని ఎంక్వైరీ మొదలైంది. మేము అన్నాం స్పష్టంగా, కొందరు అధికారులు ఉంటే మేము ఎన్నికలు చేయలేమని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో పెద్దలు కొంతమంది పోయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్స్ ప్రెస్ క్లిప్పింగ్స్ పోయి ఇచ్చినాం. వాళ్ళు మా కంప్లైంట్ మీద ట్రాన్స్ఫర్ చేసిండ్రు. అదేవిధంగా ఇప్పుడు కూడా కొంతమంది అధికారులు పక్షపాత ధోరణి వహిస్తున్నారు. రిటర్నింగ్ ఆఫీసర్పై కూడా మేము కంప్లైంట్ చేయబోతున్నాము. హుజూర్ నగర్ ప్రాంతంలో 700 మంది టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యమంత్రి గారి కొడుకు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, మరియు రాష్ట్రంలోని నాయకులందరూ కూడా ఇక్కడ దాడి చేసినట్టుగా ఒక 15 రోజులతో ఇండియా ఎదుగుతున్నారు. అందరూ వాళ్ళ కార్లలో మరి డబ్బుల సంచులు మోసుకుపోతున్నారు. ఎందుకు రిటర్నింగ్ ఆఫీసర్ గారు మేము రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినా అది ఆపడం లేదు? ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సీఎం అవుతానని చెప్పి ఆ రోజు గెలవడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రం అవుతా మంత్రి అవుతానని చెప్పి కూడా గెలవడం జరిగింది. ఈసారి మాత్రం ఓటమి ఖాయమని చెప్పి వాళ్ళ భార్యకి పదవి అవసరమా, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉన్నారు, ఆయన భార్యకి పదవి అవసరం అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. నేను ఈ విషయాన్ని ఆన్ రికార్డ్ క్లారిటీతో చెప్పదలుచుకున్నా, పద్మావతి గారు పోటీ చేసే ఆసక్తి లేదు, లేకుండే ఇక్కడ కార్యకర్తల 100% అభిష్టం మేరకు, వారి కోరిక మేరకు మేము పోటీ చేస్తున్నాము. రెండో విషయం, అసలు ఏ పిచ్చోడు అంటుండే ఇక్కడ అభివృద్ధి చేయలేదని. నేను 3,000 కోట్ల రూపాయలు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో డెవలప్ చేసిన విషయం లిస్టుతో సాగిస్తా. కొన్ని ఉదాహరణకి, 370 కోట్ల రూపాయలతో 15 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్తో కృష్ణా నది ఒడ్డున 48,000 ఎకరాలకి నేను లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ డిజైన్ చేసి మంజూరు చేసి దగ్గరుండి నిర్మాణం చేయించి ఇప్పుడు నీళ్లు పారుతున్న విషయం ఏ రైతును అడగండి. మరి హుజూర్ నగర్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నేనే మంజూరు చేయించిన, నిర్మాణం చేయించిన, ఇప్పుడు నడుస్తుంది. హుజూర్ నగర్లో 100-బెడ్ హాస్పిటల్ నేనే మంజూరు చేయించిన, నిర్మాణం అయింది, ఇప్పుడు నడుస్తుంది. ఎన్ని ఓట్ల మెజారిటీతో ఉత్తమ్ పద్మావతి హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి గెలవబోతుంది అంటారు? నేను ఫస్ట్ డే నామినేషన్ చెప్పిన 30,000 మెజారిటీతో గెలవబోతున్నాను.
ఇది మొత్తంగా చూస్తే మాత్రం 3,000 కోట్ల రూపాయలతో హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక 30,000 ఓట్ల మెజారిటీతోటి గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి కూడా ఉత్తమ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో కలిసి వెంకటరెడ్డి, ఎన్టీవీ హుజూర్నగర్ నుంచి.